కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దగ్గరలో పొంగల్, అడ్వాన్స్ పొంగల్. అలాగే 20 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఒక్కడిని ఇంకా ప్రపంచాన్ని ఆదరిస్తున్నా, అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమాని మీరు ఎప్పుడు మంచి కంటెంట్ని ఎలా ఆదరిస్తారనే దానికి ఒక్కళ్ళలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాకు వస్తే ముగ్గురు హీరోలు, కథకి కథానాయకుడిగా దేవమోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత, సినిమా వెనక హీరో దిల్రాజ్ గారు. వీళ్ళ ముగ్గురు. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్రాజు గారికి ఇస్తాను, ఎందుకంటే మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతోమంది ఉన్నారు. సారీ, ఇదొక ఎమోషన్ ఏడవడం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మనలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలంటే ఒక మంచి మేకర్స్ అవసరం మనకి. ఒక ఎంఎస్ రాజు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఒక అశ్విని దత్తు, ఒక దిల్రాజు గారు, ఇలాంటి వాళ్ళు ఉంటేనే మేకర్స్గా మేము అనుకున్న తీయగలం. ఈరోజు నాకు ఆయన దొరికారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ. సో బ్యూటిఫుల్ సమంత గారి కళ్ళలోంచి కూడా అక్కడ నీళ్లు చూస్తున్నాం మేము. గునా సార్, అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది అండి. దీనికి 1 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేశాను, 6 నెలలు షూటింగ్ చేశాను, 1.5 ఇయర్స్ పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసి ఆడియన్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయను. సినిమా బాగా వచ్చే వరకు తీస్తూనే ఉన్నాం. ఆయన తీయమని చెక్కే దర్శకులను చూశారు. చెక్కమనే నిర్మాత దిల్రాజు. మీరు కాంప్రమైజ్ అవద్దు సార్. మీకు ఒక మేకర్ సపోర్ట్ ఉంటే మీరు ఎలా తీస్తారనేది నాకు తెలుసు. నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు, అందుకని ఇంత ఎమోషనల్ అయ్యాను. నేను అనుకున్నది తీశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా సమంత గారు, అంటే శకుంతల అని అనుకున్నప్పుడు ఎంతోమందిని అనుకున్నా, మా నీరం వచ్చింది. తను అప్పుడే యాక్చువల్గా తను యూకేలో ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ చేసింది. తను వస్తూనే తను ప్రొడ్యూసర్గా మారాలనుకొని ఒక మంచి కథ చెప్పింది. నేను ఏదో సోషల్ కథ చెప్తుంటే, లేదు మంచి మైథాలజీస్ నువ్వు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రామాయణం తీసో, నాకు అలాంటి మైథాలజీ కావాలంటే ఈ శకుంతల దుష్యంతుల కథ చెప్పాను, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటే మాట ఉంది, మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి మైథాలజీస్ మన గొప్ప భారతీయ సంస్కృతిని మనం చెప్పి తీరాలని అన్నది. అలాగా తన విజన్లో కావ్యనాయకి శకుంతల ఎవరో కాదు నాన్న, సమంత అని తను చెప్పింది. నేను ఇమీడియట్గా సమంత అనగానే మనకు ఎంతో మోడర్న్గా ఉంటుంది. అసలు సమంతగా నేను కరెక్టే ఒక డైరెక్టర్గా తను ఇలాగా చాలా డిఫరెంట్గా తన విజన్తో చూసిందే అని నేను ఒకసారి మళ్ళీ కథను అనుకుంటూ, కథను చదువుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ వెళ్తే సమంత గారిలో వేరియేషన్స్, మనకి ఒక రామలక్ష్మి లాంటి క్యారెక్టర్లు, ఇవన్నీ కూడా నాకు వెంటనే కరెక్టే కదా. అసలు రామలక్ష్మి క్యారెక్టరే అంత మోడర్న్, అల్ట్రా మోడర్న్ సమంత గారు. అలా ఒక విలేజుల్లో గడ్డి మోపు మీద పెట్టి నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే ఎంతగా మనల్ని మెప్పించారు. సో అక్కడే నాకు కరెక్ట్ నీలిమ విజన్ ప్రకారం సమంత గారు చాలా బాగుంటుంది అనుకుని ఆవిడ కథ చెప్పడం జరిగింది. ఆవిడ కథ చెప్తున్నప్పుడు నేను ఇంకా ఆవిడే నాకు శకుంతలగా కనిపించింది. ఆవిడ ఒకటే డౌట్ పడ్డారు, కథ తెలిపింది ఎన్ని కోట్లు కావాలి దీనికి. ఈ గుణశేఖర్ అనబడే కూడా ఆల్రెడీ పాపం పెద్ద పెద్ద సినిమాలు నేతను పెట్టుకుంటాడు, ఇప్పుడు దీన్ని ఎలా తెస్తాడు. ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలి ఈ విజువల్ని చెప్పడం చెప్పేస్తున్నాడు ఈజీయే, బట్ ఇప్పుడు దీన్ని ఎలా తెస్తాడు.
మళ్ళీ ఆయనే ప్రొడ్యూసరు. దీనికి మేకర్ ఇంకో ఆయనకు సపోర్ట్ ఉంటే దీన్ని ఆయనకు అన్కాంప్రమైజ్డ్గా తీస్తాడు కదా అని చెప్పి అప్పుడు దిల్రాజు గారు ఎంటర్ అయ్యారు. ఆయన యాజ్డీజ్గా స్కై ఈజ్ ద లిమిట్, ఆడియన్స్ మీద మనకి పూర్తి నమ్మకం ఉంది, కంటెంట్ మనం స్ట్రాంగ్గా ఇస్తే మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి అన్నారు ఆయన. సో అదే మాట అన్నారు, మనకి ఇక్కడ సమంత మనకు సూపర్ స్టార్, తన్నే నమ్ముకొని ఒక సూపర్ స్టార్కి తగ్గ ఒక సూపర్ పొటెన్షియల్ కథ ఇచ్చారు. ఈ కథ మీద ఎంత పెట్టాలో అంత పెట్టండి, అన్కాంప్రమైజ్డ్గా వెళ్దాం మీరు తీయండి అని చెప్పి. అంటే ఎవరు నమ్మరు, ఇప్పుడు ట్రైలర్ చూశారు కాబట్టి మీకు నమ్మకం మొదలై ఉంటుంది. నాకు తెలిసి హీరోయిన్ ఓరియంటెడ్స్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఇది. సో అలాగా ఒక హీరోయిన్ని నమ్మి, సమంత గారిని నమ్మి ఇన్ని కోట్లు ఆయన పెట్టడం, నాకు తోడుగా ఎంటైర్ నా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ 3 సంవత్సరాలు కూడా ఈ టీం అందరూ నాతోటి ఈ సినిమాని నమ్ముకొని వాళ్ళ నా టీంని ఇప్పుడు ఈ దీంట్లోకి తీసుకురాలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. సో వాళ్ళందరూ కూడా అంటే దిల్రాజు గారు లాంటి ఆయన మనకు బ్యాకింగ్ ఇచ్చి, గుణశేఖర్ వాళ్ళ డాటర్ని నిర్మాతగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండే ఈ సినిమాని, అది మామూలు సినిమా కాదు, శాకుంతలం మన గొప్ప సంస్కృతి, మైథలాజికల్ ఫిలిమ్స్ రావటమే చాలా అరుదు. అలాంటిది ఇలాంటి మైథాలజీ ఫిలిమ్ని ఒక ప్రామాణికంగా ఉండాలి, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ ఓకే ఒక మళ్ళీ మనం ఎలాగైతే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు లాంటి వాళ్ళ క్లాసిక్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటామో, రేపొద్దున్న సమంత గారు నటించిన శాకుంతలం ఎంతోమందికి ఎగ్జాంపుల్ కావాలి అన్నట్టుగా మహాకవి కాళిదాసు ఆయన గురించి, అంటే రవిగాంచిన చోటుని కవిగాంచన అంటారు, మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అసలు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు దానికి. నేను అనౌన్స్ చేస్తూనే సార్ ఏంటి సార్ అసలు ఎంత పొటెన్షియల్ ఉన్న కథ అని వాళ్ళందరూ దానికి చాలామంది, అంటే మనం ఇండియాలో ఎంతమందికి దీన్ని అభిమానిస్తారో అబ్రాడ్లో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అభిజ్ఞాన శాకుంతలం అనే కాళిదాసు రచనకి. దాన్ని బ్రాడ్వే షోస్గా వేస్తుంటారు, మ్యూజికల్ షోస్గా. సో అలాంటి దాన్ని టేకప్ చేసినప్పుడు అందరం కూడా చాలా ఆర్&డి కూడా చాలా ప్రాపర్గా చేసాం, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమును కూడా పెట్టుకొని ఎక్కడ దీన్ని మళ్ళీ ఏది ఎవరు వేలెత్తి చూపించకూడదని చెప్పి ఆ మైథలాజికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఇప్పటి యూత్ కనెక్ట్ అయ్యేలాగా నీలమన్నట్టుగా మైథాలజీ ఫర్ మిలీనియల్స్, ఈ మిలీనియల్ ఆడియన్స్కి దీన్ని అరే ఇంత గొప్ప కదా, మనం కేవలం రోమియో జూలియట్ వీళ్ళవే చూస్తున్నాం, అసలు ఈ కథలో శకుంతలా దుష్యంతుల కథలో ఇంత పొటెన్షియల్ ఉందా అని వాళ్ళందరూ చక్కగా కనెక్ట్ అవ్వాలని కాస్ట్యూమ్స్ ఆర్ట్ ఇవన్నీ కూడా చక్కటి ఎస్థెటిక్స్తో ఇప్పటి జనరేషన్ ఇష్టపడే దీంతో, అలాగే కథని నెరేట్ చేయడం కూడా ఓ అతి మెలోడ్రామాకి వెళ్లకుండా కరెక్ట్ అయిన ఒక క్లాసికల్ మీటర్ని పట్టుకొని దానికి అందరం టోటల్ యూనిట్ 3 ఇయర్స్ ఈ సినిమాని కష్టపడి మీ ముందు ఇప్పుడు 3 నిమిషాల రూపంలో ఉంచింది. రేపొద్దున ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ ట్రైలర్కి ఇంత ఆదరణ అప్లాజ్ ఇస్తున్నారో సినిమాకు కూడా అంతే ఇస్తారని నేను నమ్ముతున్నాను. ముందుగా సవినయంగా ప్రేక్షకులందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పురాణాల్లో అద్భుతమైన కథల్ని మీలాంటి వాళ్ళు